కోతివేటు దూరంలో ఒక మానభంగం జరిగితే వచ్చే మొదటి నెక్స్ట్ డే వచ్చి ఒక దిశ యాప్ రిలీజ్ చేయడం రాజకీయాలు కాదు, నాకు కావాల్సింది అసలు రేపులు జరగని రాజకీయాలు కాదు. ఈరోజుకి నా బాధ కలిగించేది సుగాలి ప్రీతి అని ఒక పాప, 14 ఏళ్ళ పాప స్కూల్కి వెళ్తే ఏ తల్లైనా తన బిడ్డ స్కూల్ నుంచి తిరిగి వస్తానుకుంటే ఆ బిడ్డ సేవమై తిరిగి వచ్చింది. ఈ రోజుకి ఆ దోషులు ఎవరు పట్టుకోలేరు, మాట్లాడలేరు. అలాంటి దోషులకు శిక్షింపబడాలి. అలాంటి రాజకీయ నాయకులు కావాలి, కానీ అలాంటి రాజకీయ అలాంటి వ్యక్తులు వెనకేసి వచ్చే రాజకీయ నాయకులు వద్దు మనకి. అలాంటి దుండగులని, అలా తప్పు చేసే వాళ్ళని కఠినంగా శిక్షింపబడే రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నేను చెప్పే చాలా ఇబ్బందికరమైంది, సాహసోపేతమైంది, కష్టసాధ్యమైంది నాకు తెలుసు. ఈరోజుకి నా బాధ కలిగించేది సుగాలి ప్రీతి అని ఒక పాప, 14 ఏళ్ళ పాప స్కూల్కి వెళ్తే ఏ తల్లైనా తన బిడ్డ స్కూల్ నుంచి తిరిగి వస్తానుకుంటే ఆ బిడ్డ సేవమై తిరిగి వచ్చింది. ఈ రోజుకి ఆ దోషులు ఎవరు పట్టుకోలేరు, మాట్లాడలేరు. అలాంటి దోషులకు శిక్షింపబడాలి. అలాంటి రాజకీయ నాయకులు కావాలి, కానీ అలాంటి రాజకీయ అలాంటి వ్యక్తులు వెనకేసి వచ్చే రాజకీయ నాయకులు వద్దు మనకి. అలాంటి దుండగులని, అలా తప్పు చేసే వాళ్ళని కఠినంగా శిక్షింపబడే రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నేను చెప్పే చాలా ఇబ్బందికరమైంది, సాహసోపేతమైంది, కష్టసాధ్యమైంది నాకు తెలుసు.